హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 26. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. ఈరోజు ఎపిసోడ్ లో మనం ఆర్డర్ గైడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్డర్ గైడ్ అంటే ఏంటి? సర్వీస్ క్యాటలాగ్ అప్లికేషన్ లో ఆర్డర్ గైడ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అసలు ఆర్డర్ గైడ్ యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సర్వీస్ క్యాటలాగ్ అప్లికేషన్ లో ఆర్డర్ గైడ్ అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ క్యాటలాగ్ ఐటమ్. ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే, మనం ఒకే రిక్వెస్ట్లో బల్క్ ఐటమ్స్ ని రిక్వెస్ట్ చేయాలి అంటే, సో అప్పుడు కస్టమర్ దే హ్యావ్ టు చూస్ ఆర్డర్ గైడ్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్డర్ గైడ్ ఏ సినారియోలు మనం కాన్ఫిగర్ చేయాలి అనేది కస్టమర్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్లోకి జాయిన్ అయినప్పుడు బేసికల్గా ఆ ఎంప్లాయీకి ఏవైతే రిసోర్సెస్ కావాలో తెలియదు. వర్క్ స్టార్ట్ చేయాలంటే కొన్ని రిసోర్సెస్ కావాలి. అంటే ఏంటి, ఒక ఐడి కార్డు కావాలి, మెయిల్ క్రియేషన్ కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి. ఒకవేళ ఇన్ కేస్ మనం వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ కూడా మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసి ఉండాలి. ఇవన్నీ ఐటమ్స్ కావాలి అంటే రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మనం ఏం చేయాలి, సపరేట్గా ప్రతి ఐటమ్ను కూడా రిక్వెస్ట్ రైట్ చేయాలి. అయితే త్రూ ఆర్డర్ గైడ్ ద్వారా అన్ని ఐటమ్స్ని ఎలా రిక్వెస్ట్ రైట్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద రూల్ బేస్. దీనిలో రూల్ బేస్ అని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ మనం రూల్ని కాన్ఫిగర్ చేయాలి. సో రూల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఆర్డర్ గైడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మనం వన్ బై వన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఆర్డర్ గైడ్ అంటే ఏంటి? ఆర్డర్ గైడ్ అనేది ఒక టైప్ ఆఫ్ క్యాటలాగ్ ఐటమ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ బల్క్ ఐటమ్స్ ఇన్ ద సింగిల్ రిక్వెస్ట్. సో ఒకే రిక్వెస్ట్లో మల్టిపుల్ ఐటమ్స్ రిక్వెస్ట్ చేయాలి అంటే వీ కెన్ కాన్ఫిగర్ ద ఆర్డర్ గైడ్. సో ఆర్డర్ గైడ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే, ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్లో క్లారిటీగా ఇచ్చా నేను ఆర్డర్ గైడ్ ఎలా క్రియేట్ చేయాలనేది, మీరు డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి. నా కేసులో నేను ఆర్డర్ గైడ్ని క్రియేట్ చేయబోతున్నాను. ఎలా క్రియేట్ చేయాలి? సేమ్ సర్వీస్ క్యాటలాగ్ అనే అప్లికేషన్ ఉంటుంది, దీంట్లో ఆర్డర్ గైడ్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఆర్డర్ గైడ్స్. ఈ రెండు కూడా ప్రీడిఫైన్డ్గా ఉన్నటువంటి ఆర్డర్ గైడ్స్. మన న్యూ ఆర్డర్ గైడ్ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్ అండ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ ఆర్డర్ గైడ్. మన ఆర్డర్ గైడ్ నేమ్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్. ఈ ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్ ఏ కేటలాగ్లో డిస్ప్లే అవ్వాలి డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. నేను నా సినారియోలో సర్వీస్ కేటలాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కేటగిరీ వచ్చేసి కెన్ వీ హెల్ప్ యూ. సో మాకు రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో కూడా ఆర్డర్ గైడ్ రికార్డ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా కెన్ వీ హెల్ప్ యూ కేటగిరీలోనే కాన్ఫిగర్ చేస్తాం, రైట్? క్యాస్కేడ్ వేరియబుల్ అంటే ఏంటి, విల్ డిస్కస్ లేటర్. ఎక్స్పాండ్ ఆల్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఎనేబుల్ చేయండి. మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నామో ఆన్బోర్డింగ్ ఆర్డర్ గైడ్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మ్యాండేటరీ కాదు, ప్రొవైడ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ కూడా క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. మెటా కీవర్డ్ చెప్పాను కదా ఇందాక, ఒక క్యాటలాగ్ ఐటమ్ని గెట్ చేసుకోవాలంటే మన సర్వీస్ పోర్టల్ నుంచి ఆ కంప్లీట్ నేమ్తో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మెటా కీవర్డ్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ మెటా కీవర్డ్ ఓపెన్ అవుతుంది, ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ఐకాన్ పిక్చర్, మనం ఆర్డర్ గైడ్ కూడా ఐకాన్ని అండ్ పిక్చర్ని యాడ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది సర్వీస్ పోర్టల్ సెట్టింగ్స్. కస్టమర్ సర్వీస్ పోర్టల్ నుంచి రిక్వెస్ట్ రైట్ చేసేటప్పుడు ఆ రిక్వెస్ట్ మెథడ్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఆర్డర్ ఫార్మేట్ ఆర్ రిక్వెస్ట్ అండ్ సబ్మిట్, ఏ ఫార్మేట్లో అయితే క్లయింట్ డిస్ప్లే చేయాలనుకున్నాడో ఆ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దెన్ సబ్మిట్. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ న్యూ ఆర్డర్ గైడ్ ఇన్ సర్వీస్ కేటలాగ్. సో మనం ఆర్డర్ గైడ్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసాము, బట్ కస్టమర్ ప్రాస్పెక్టివ్లో కస్టమర్ ఆర్డర్ గైడ్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటారు అంటే సర్వీస్ పోర్టల్ నుంచి. సర్వీస్ పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ .com అనే లింక్ ఉంది కదా, ఇక్కడ మనకి రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో దిస్ ఐడి విల్ బి రీప్లేస్ విత్ యువర్ డొమైన్. అంటే మీ క్లయింట్ బెంజ్ అయితే benj.servicenow.com, ఆడి అయితే adi.servicenow.com, హీరో హోండా అయితే hero-honda.servicenow.com, ఈ ఫార్మేట్లో ఉంటుంది మనకి. సో సర్వీస్ పోర్టల్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఈ లింక్ తీసుకొని జస్ట్ యూ కెన్ కాపీ ద లింక్ upto.com, ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక విండో న్యూ విండో తీసుకొని అక్కడ పేస్ట్ చేసి దాట్ షుడ్ బి ఎక్స్టెండ్స్ విత్ ఎస్పీ, సర్వీస్ పోర్టల్తో మనం ఎక్స్టెండ్ చేయాలి. చూడండి, ఆర్డర్ గైడ్ మనం ఏదైతే క్రియేట్ చేసామో సర్వీస్ కార్డ్ అప్లికేషన్ బై డిఫాల్ట్గా బైండింగ్ అయి ఉంటుంది సర్వీస్ పోర్టల్లో. బ్రౌజ్ బై కేటగిరీస్, కెన్ వీ హెల్ప్ యూ. చూడండి ఇక్కడ మనకి మనం ఏదైతే క్రియేట్ చేసామో, సో ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్
డిఫాల్ట్గా మనకి అవైలబిలిటీ వచ్చింది, రైట్. సో వెన్ ఐ ఓపెన్ ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్, ఇక్కడ మనం ఆన్ బోర్డింగ్ ఆర్డర్ గైడ్ని ఓపెన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఏం లేవు, ఈ ఆర్డర్ గైడ్ కంప్లీట్గా ఎంప్టీగా ఉంది. బట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి వాల్యూస్ని అంటే మనం దీంట్లో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సేమ్ సర్వీస్ కేర్లో ఐటమ్ లాగానే ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ ఆర్డర్ గైడ్స్. దీనికంటే ముందు ఆల్రెడీ ఒక ఆర్డర్ గైడ్ ఉంది, దాన్ని చెక్ చేద్దాం అది ఎలా వర్క్ అవుతుందో. న్యూ హైర్ అనే ఒక ఆర్డర్ గైడ్ ఉంది ఫర్ ఆన్ బోర్డింగ్. చూడండి, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే వీటిని వేరియబుల్స్ అంటాము. సర్వీస్ క్యాటలాగ్ అప్లికేషన్లో ఆల్మోస్ట్ 30+ వేరియబుల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సో ఆ వేరియబుల్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి సర్వీస్ క్యాటలాగ్ అప్లికేషన్లో అంటే, కస్టమర్ నుంచి మనకి ఇన్పుట్ కావాల్సినప్పుడు ఎలాంటి ఇన్పుట్ కావాలి దాన్ని బేస్ చేసుకొని ఆ సర్వీస్ క్యాటలాగ్ యొక్క వేరియబుల్స్ని మనం రియల్ టైమ్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా వేరియబుల్స్. ఈ ఆర్డర్ గైడ్ యొక్క ఇన్షియల్ ఫామ్లో ఇవన్నీ వేరియబుల్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అంటే, కస్టమర్ ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ని సబ్మిట్ చేస్తారో బేస్డ్ ఆన్ ద రూల్, ఆ రూల్ని బేస్ చేసుకొని మనకి దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా మనకి డిప్లాయ్ చేస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ గైడ్ హౌ టు క్రియేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.